వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 904 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. దొంగ రూపంలో వెళ్ళిన చక్రనారాయణ్ ఏమీ తీసుకురాకుండా ఉట్టి చేతులతో ఖాళీ రూపంలో గ్రామ శివారుల దాకా పరిగెట్టుకుంటూ చేరుకునేసరికి అతని కోసం వేచి ఉన్న వ్యక్తి, ఏమైంది, ఏదో కంగారుగా ఆందోళనగా కనిపిస్తున్నావు, ఏమైనా పట్టుకురాగలిగావా అని అడుగుతాడు. వెంటనే అతను లేదు లేదు అని ఆయాసపడిపోతూ, నీకు తెలుసా, అక్కడ నేను వెళ్ళి జాగ్రత్తగా దొంగిలించే సమయానికి వాళ్ళు నిద్రలేచారు. నిజానికి ఒకవేళ నేను దొరికిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత దగ్గర దాకా నన్ను తరిమారు. ఎలాగలా ప్రాణాలతో బయటపడిపోయాను. ఒకవేళ ఎవరైనా నన్ను చూసి పట్టుకున్నట్టయితే ఇక ఈ పాటికి నేను వారి చేతుల్లో చిక్కుకొని ఉండాల్సిన పరిస్థితి నెలకొనేది. ఈసారి నీవు వెళ్ళు అనగా వెంటనే అతను, నా వల్ల కాదు, ఇటువంటి పనులు నేను చేయలేను, కేవలం నీవు మాత్రమే ఇవి చేయగలుగుతావు. నిన్ను ఎవరైనా గుర్తుపట్టారా, ఎవరైనా చూసారా అని అడగ వెంటనే అతను లేదు అనుకుంటా బహుశా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో మరోవైపు ద్వారకామాయి దగ్గరికి సాయి మిగతా వ్యక్తులందరూ నడుచుకొని వెళ్తూ, వారిలో ఒకరు, సాయి ఎప్పుడు చెబుతూ ఉంటారు కదా, రామచంద్ర ప్రభు ఆదేశం లేనిదే ఏమీ జరగదు, ఎప్పుడైనా మంచి చేసేవారికి మంచి జరుగుతుంది అని. ఇది ఒక ఉదాహరణగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ప్రతిరోజు ద్వారకామాయిలో సాయి మాత్రమే నిద్రిస్తూ ఉండేవాళ్ళు. ఈరోజు మన అందరం సాయితో పాటు నిద్రపోవడం మంచిదైంది, లేదంటే ఏదైనా అనర్థం జరిగి ఉండేదో ఏమో. నాకు అసలు తలుచుకుంటేనే చాలా ఆందోళనగా ఉంది. నిజానికి అసలు అతను ఏమి ఆశించి ఈ ద్వారకామాయి వద్దకు వచ్చి ఉంటాడు? రేపు గురు పౌర్ణమి యొక్క కార్యక్రమం మనం పునరుద్ధరించుకోవడానికి ఉదయాన్నే మొదలు పెట్టడం కోసమే ఈ రోజున ద్వారకామాయిలో ఉన్నాము. ఒకవేళ మనం లేకపోయినట్టయితే ఖచ్చితంగా సాయికి ఇబ్బంది వచ్చి ఉండేదేమో అని వాళ్ళు అలా మాట్లాడుకుంటూ అక్కడికి చేరుకుంటారు. రేపు దొంగ మరో వ్యక్తి నడుచుకొని వెళ్తూ, రేపు గురు పౌర్ణమి కదా, దాని సందర్భంగా ఇక్కడ ఎక్కువ మంది నిద్రిస్తున్నారనుకుంటాను. మనం ఆ విషయాన్ని గ్రహించకుండా అనవసరంగా ఈరోజే ద్వారకామాయి వద్దకు వెళ్ళాము. అలా కాకుండా ఏదైనా ఎవరూ లేని రోజున వెళ్ళినట్టయితే మన పని పూర్తయిపోయి ఉండేది. మనం ఆ విషయాన్ని మర్చిపోయాము కదూ. ఒకవేళ ఇప్పటి నుంచి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దామన్నా కూడా ఒకసారి ఇలా జరిగింది కాబట్టి మరోసారి జరగకుండా చూసుకోవడానికి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకునే ప్రమాదం ఉంది. ఇక నుంచి మనం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఉదయం పూటనే సాయి యొక్క భక్తుడిలాగా అందరితో మమేకమైపోయి అక్కడికి వెళ్ళి మనం చేయాలనుకున్న పని మీద దృష్టి పెడితే సరిపోతుందని నా అభిప్రాయం. ఏమంటావు అనగా వెంటనే అతను, చూద్దాం, మనం ఆలోచించి నిర్ణయం తీసుకుందాము. ఇప్పుడే కదా బతికి బయటపడినంత పని అయిపోయింది. ఇప్పుడు మరలా వెంటనే నిర్ణయం తీసుకొని వెళ్ళి గోతిలో పడడం కంటే ఆలోచించి ఆ తర్వాత మనం చక్కనైన నిర్ణయం తీసుకున్నట్టయితే మనకి విజయం లభిస్తుంది అని అలా ఆలోచించుకుంటూ ఉండగా, ఇంతలో దుండగుడు, చూడు, నేను బాగా ఆలోచించే చెప్తున్నాను అని కేవలం అతనికి మాత్రమే వినిపించేలాగా, ఈ యొక్క పని చేశాము అంటే ఖచ్చితంగా మనం ఎవరికంటా పడకుండా బయటపడగలుగుతాము, ఏమంటావు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో అని అంటారు. మరోవైపు ద్వారకామాయి వద్దకు చేరుకున్న వారంతా, సాయి మీకు అన్ని విషయాలు తెలుస్తాయి కదా, మరి ఇప్పుడు వచ్చిన వ్యక్తిని కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపట్టగలుగుతారు, మరి ఆ వ్యక్తి ఏ కారణంతో ఇక్కడికి వచ్చి ఉండి ఉండొచ్చు, అసలు అతనికి ఎటువంటి చెడు ఆలోచనలు లేకపోయినట్టయితే ద్వారకామాయి దగ్గరికి ఎందుకు వచ్చాడు, అసలు మీరు మమ్మల్ని ఆపకపోయి ఉన్నట్టయితే మేము అతన్ని పట్టుకొని ఈ పాటికి దండించి ఉండేవాళ్ళం, అవునా, అసలు మీరు ఆపడానికి గల కారణం ఏమిటి అని ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు అందరూ ఒక్కొక్కరుగా అడుగుతూ ఉంటారు. వెంటనే సాయి, చూడండి, ప్రతి ఒక్క మనిషిలోనూ మంచి చెడు అనేవి రెండు ఉంటాయి. ఇప్పుడు అతనిది చెడు కోణం బయటపడింది. మీకు ఇంకా అర్థమయ్యేలా ఉదాహరణ చెప్పాలి అంటే, పిల్లికి పాలు తాగడం అంటే చాలా మక్కువ. అది పాలు తాగడం కోసం ఇళ్లలోనికి ప్రవేశించి పాలని అపహరిస్తుంది. ఆ సమయంలో మానవులకి పిల్లి ఒక దొంగలాగా కనిపిస్తుంది. కానీ పిల్లికి పాలు దాహం తీర్చే ఆహారం. కానీ పాలు తాగిందన్న ఒక్క కారణంతో దాన్ని మనం చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ వారిలో ఉండే మంచి చెడు
వారు సమయానుసారం ఉపయోగించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. రామచంద్ర ప్రభువు ఇప్పుడు ఎవరైతే ఇక్కడికి ఒక వ్యక్తి వచ్చాడో అతన్ని ఖచ్చితంగా తప్పు చేసినట్టయితే శిక్షించి తీరుతారు. దాని గురించి మనం ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు అని అంటారు. మరుసటి రోజు ఉదయం సంతాపంతా ఇద్దరు సర్కార్ సర్కార్ అని పరిగెడుతూ కులకర్ణి సర్కార్ వద్దకు చేరుకొని ముఖ్యమైన విషయం అని మాట్లాడబోతూ ఉండగా వారి నోటి నుంచి వస్తున్న దురవాసనని సర్కార్ గ్రహించి, హరి ఓం, ఏమిట్రా మూర్ఖులారా, ఉదయాన్నే తాగి నా దగ్గరికి చచ్చారా అని కోపడతాడు. వెంటనే, సంతాజీ చూడండి సర్కార్, మేము మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడం కోసం వచ్చాము అనగా, తాగి వచ్చారా అని మరలా అడుగుతారు. వెంటనే వాళ్ళు, సర్కార్ మేము ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాము, ఇప్పుడు తాగలేదు, రాత్రి తాగాము అంతే అని, చూడండి సర్కార్ మేము ఏం చెప్పాలనుకుంటున్నాము అంటే అనగా, వెంటనే కులకర్ణి సర్కార్ ఏదైనా చెప్పి తగలడండి, అది ఉపయోగపడేదానిలాగా ఉండాల్సి ఉంటుంది అని కోప్పడతారు. వెంటనే వాళ్ళు, సర్కార్ అసలు విషయం ఏమిటి అంటే దొంగ పరిగెడుతూ పారిపోవడాన్ని మేము ఇద్దరం స్వయంగా చూసాము అనగా, వెంటనే కులకర్ణి సర్కార్ నమ్మవచ్చా, మీ ఇద్దరూ తాగి వచ్చి మాట్లాడుతున్నారు, మీరు నిజంగానే దొంగని చూసారా లేదంటే మద్యం మత్తులో ఏదో వాగుతున్నారా అని కోప్పడతాడు. వెంటనే వాళ్ళ ఇద్దరు నిజంగా చూసాం సర్కార్ అనగా, మరి ఏం దొంగిలించాడు అని అడుగుతారు. వెంటనే వాళ్ళు దొంగిలించినది చూడలేదు కానీ అతను గొడ్డలతో పారిపోతూ ఉండడం, అతన్ని కొంతమంది మనుషులు వెంబడించడం అవన్నీ చూసాము అనగా, వెంటనే కులకర్ణి సర్కార్ ఇది చెప్పడానికేనా ఉదయాన్నే తాగుబోతు ముఖాలేసుకొని వచ్చి తగలడ్డారు, అసలు ఇంత ఉదయాన్నే నా దినమంతా చెడగొట్టి చచ్చారు, ఈరోజంతా ఎలా ఉంటుందో ఏమిటో, అసలు మీరు చెప్తున్నది నిజమా కాదా అనే విషయం కూడా అర్థం కాకుండా ఉంది, ఉదయాన్నే మంచి శుభవార్తతో ఏ రోజన్నా వచ్చి చచ్చారా, ఎప్పుడు చూడు ఏదో ఒకటి చెప్పి చస్తూనే ఉంటారు, అయినా ఆ దొంగ ఎక్కడికి వెళ్ళాడు ఏం చేశాడు అనగా, వెంటనే వాళ్ళు ఖండహరికి వెళ్ళినట్టుగా ఉన్నారు సర్కార్, ఆ బైరాగి మనుషులందరూ అతన్ని తరిమారు అనగా, వెంటనే కులకర్ణి సర్కార్ ఆ ఖండహర్లో ఏముంటుందని దొంగ వెళ్ళడానికి, అయినా అతనే రోజువారీ భిక్షాటన చేసి తింటూ ఉంటాడు, అతని దగ్గర దొంగిలించడానికి ఏముంటుంది దొంగ వెళ్ళి, పైగా దొంగతనానికి అతనితో పాటు ఒక గొడ్డలు కూడా తెచ్చుకున్నాయని చెప్పి చేస్తున్నారు. హరి ఓం హరి ఓం. ఈ మూర్ఖుల ఉదయాన్నే చెప్తున్నది నిజమో అబద్ధమో ఆ భగవంతునికే తెలియాలి, ఉదయాన్నే ఇలాంటి చెడు వార్త తీసుకొచ్చి తగలడ్డారు. అయినా నాకు ఒక విషయం చెప్పండి, ఈరోజు మీరు జీతాలు తీసుకునే రోజు అవునా అనగా, వెంటనే వాళ్ళు హా సర్కార్ ఎప్పుడు ఇస్తారు అనగా, మర్చిపోండి, మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, నా దగ్గరికి మరోసారి మద్యం తాగి ఇలా ఏవైనా పిచ్చి వార్తలు తీసుకువస్తే నేను ఖచ్చితంగా ఇద్దరు చేతులు విరక్కొడతాను అని అక్కడి నుంచి వెళ్ళమని వాళ్ళని గట్టిగా కోప్పడంతో వాళ్ళు పరిగెడుతూ వెళ్ళిపోతారు. ఇంత సమయానికి రుక్మిణి సర్కార్ గారి వద్దకు చేరుకొని, ఏమండి ఈరోజు గురు పౌర్ణమి కదా, నేను హనుమాన్ మందిరం వద్దకు వెళ్ళి రావాలనుకుంటున్నాను అనగా, వెంటనే ఒక్కదానివే వెళ్ళాలనుకుంటున్నావా, నీవు మర్చిపోయావా ఏమిటి, మన ఆచారాలు సంప్రదాయాలు, ఈ కుటుంబంలోని మహిళలు ఒంటరిగా బయటకి వెళ్ళకూడదు అనే నియమం ఉంది కదా, గదిలోనికి వెళ్ళు, నేను కొంత సమయం తర్వాత మందిరం దగ్గరికి వెళ్తాను, అప్పుడు నాతో పాటు రా హరి ఓం అనగా, వెంటనే ఆమె మనసులో అయ్యో భగవంతుడా, నేను మందిరం వద్దకు వెళ్ళి ఆ తర్వాత సాయిని కలవడానికి కూడా ద్వారకామాయి వద్దకు వెళ్ళవచ్చు అని అభిప్రాయపడ్డాను, కనీసం గురు పౌర్ణమి రోజు నేను నా గురువుగారిని కలిసే అవకాశం కూడా రావడం లేదన్నమాట అని, సాయి ఇక నాకు అవకాశం లేదు అని, ఓం సాయిరాం రామకృష్ణ హరి అని అలా ప్రార్థించుకుంటూ మౌనంగా వెళ్ళిపోతుంది. రేపు ద్వారకామాయి వద్ద సాయి తన జోలిని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళబోతూ, చూడండి నేను మరికొంత సమయానికి తిరిగి వస్తాను, మీ అందరూ ఇక్కడ కార్యక్రమానికి సంబంధించిన పనులన్నీ వీలైనంత త్వరగా ముగించుకొని ఇంటికి వెళ్ళి తయారయ్యి తిరిగి రండి, అప్పుడు మనం పూజా కార్యక్రమాన్ని అందరం కలిసి మొదలు పెడదాం అనగా, వెంటనే వారు సాయి ఈ మధ్యకాలంలో మీరు ఉదయం సాయంత్రం వేళ ఇంత త్వరగా బయటికి వెళ్ళడానికి గల కారణం ఏమిటి, ఏదైనా ముఖ్యమైన పనులు ఉన్నాయా అనగా, వెంటనే సాయి రామచంద్ర ప్రభు ఆదేశాలని నేను పాటించాల్సి ఉంటుంది కదా, అందుకే వెళ్తున్నాను అని
సాయి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రేపు ఒక మహిళ సాయి చిత్రపటం ఎదురుగా నుంచొని, స్వామి ఈరోజు గురు పౌర్ణమి, ఈరోజు ప్రతి ఒక్కరూ వారి వారి గురువులని కలుస్తారు, నాకు మాత్రం ఆ భాగ్యం దక్కడం లేదు, నేను మిమ్మల్ని స్వయంగా వచ్చి కలవలేకపోతున్నాను, నాకు ద్వారకామాయి వద్దకి రావాలి, మీకు నివేదన సమర్పించాలని ఉంది, కానీ నా నిస్సహాయత వలన నేను రాలేకపోతున్నాను అని బాధగా ఆమె నమస్కరించుకుంటూ, ఇక్కడ చేసే ఈ కార్యక్రమాన్ని మీరు మీకు అర్పిస్తున్నట్టుగా అభిప్రాయపడండి అని అలా ఆమె స్మరణ చేస్తూ ఉండగా, ఇంతలో అక్కడికి దుండగుడు అయిన ఆ వ్యక్తి చేరుకొని, అమ్మా త్వరగా భోజనం పెట్టు, నాకు ముఖ్యమైన పని ఉంది, నేను త్వరగా బయటికి వెళ్ళాలి, నేను తయారై వస్తాను, నాకు అల్పాహారాన్ని సిద్ధం చేసి ఉంచు అని అలా మాట్లాడుతూ ఆమె సాయి చిత్రపటానికి పూజ చేయడాన్ని చూసి మౌనంగా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. కొంత సమయం తర్వాత యథావిధిగా తయారయ్యి అలా వచ్చి అల్పాహారం కోసం కూర్చుంటాడు. ఇంతలో తల్లి ఇచ్చిన అల్పాహారాన్ని తింటూ ఉండగా, ఇంతలో ఆమె, చూడు నాయన, నేను బాగా అలసిపోతున్నాను, రాత్రి పగలు అని తేడా లేకుండా పని చేసి చేసి నాకు చాలా దిగులుగా ఉంది, కనీసం నన్ను ఎవరైనా వైద్యుని దగ్గరికి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయవచ్చు కదా అనగా, వెంటనే అతను, నేను చెప్పాను కదమ్మా నీవు దిగులు పడవలసిన అవసరం లేదు, నేను నిన్ను ఖచ్చితంగా వైద్యుని దగ్గరికి తీసుకొని వెళ్ళి వైద్యం చేయించే ప్రయత్నం చేస్తాను అని చెప్పాను, కానీ నీవు మాత్రం రాను అంటుంటే నేను మాత్రం ఏం చేయాలి అనగా, వెంటనే ఆమె, మన గ్రామంలోని ప్రతి ఒక్కరికి తెలుసు ఆ వైద్యుడికి కనీసం జలుబును తగ్గించే శక్తి సామర్థ్యాలు కూడా లేవని, అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఏముంది అనగా, వెంటనే అతను, చూడమ్మా కేవలం అతని దగ్గరికే తీసుకొని వెళ్తానా అన్నానా, లేదు కదా నేను పెద్ద వైద్యుని దగ్గరికి కూడా తీసుకొని వెళ్తాను, నీవు ఖచ్చితంగా మామూలు స్థితికి చేరుకుంటావు, ఇటువంటి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉండదు అని నేను మరీ మరీ చెప్పాను, ఏ రోజైనా నీవు నా మాట వింటే కదా, ప్రతిసారి అది ఇది అని చెప్పి ఏదోటి అంటూ ఉంటావు అనగా, వెంటనే ఆమె, పెద్ద వైద్యుని దగ్గరికి వెళ్ళడం అంటే మాటలు అనుకున్నావా, వారి దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళు చిన్నది పెద్దది అని తేడా లేకుండా మందులకి చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తారు, నేను చెప్తున్నాను కదా సాయికి మించిన గొప్ప వైద్యులు ఎవ్వరూ ఉండరు, కాబట్టి ఒకసారి నన్ను సాయి దగ్గరికి తీసుకొని వెళ్ళి చూపించే ప్రయత్నం చేయి అనగా, వెంటనే అతను, అమ్మా ఈ విషయం దగ్గర ఇప్పటికే మనం చాలాసార్లు గొడవ పడ్డాము, నేను చెప్పింది నువ్వు వినవు, నీవు చెప్పేది నేను వినను, అయినా నువ్వు ప్రతిసారి నన్ను ఇలా అడగడం సరియైనది కాదు అనగా, వెంటనే ఆమె, నేను ఏం చేయగలుగుతాను చెప్పు, నీవు ఎప్పుడు పని పని అని ఇలా పరిగెత్తడం తప్ప నీ జీవితం గురించి కానీ నా గురించి కానీ ఈ రోజున ఆలోచించింది ఉందా, నా వయసు వాళ్ళంతా వారి మనవడు మనవరాలతో చక్కగా ఆడుకుంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు, కానీ నేను మాత్రం ఉదయం సాయంత్రం ఎప్పుడు ఇదే పనులు చేసుకుంటూ ఇలా నీతో పాటు ఉండాల్సిన పరిస్థితి నెలకొనింది, నీ గురించి తెలిసిన వాళ్ళు నీకు పిల్లనివ్వడానికి కూడా ఇష్టపడడం లేదు, నీ స్వభావం కారణంగా నీవు వివాహం కూడా చేసుకోకుండా నన్ను నానా ఇబ్బంది పెడుతున్నావు అని ఆమె కోపంగా మాట్లాడుతుంది. వెంటనే అతను అలా చూస్తూ మౌనంగా ఉండిపోతాడు. రేపు సాయి తను నాటిన మొక్క దగ్గరికి చేరుకొని నీరు పోసి ఆ తర్వాత ఆ యొక్క వేప చెట్టు దగ్గర నుంచి 1, 2 అంటూ 15 వేప ఆకులను కోసుకొని వాటిని జోబీలో ఉంచుకొని అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇద్దరితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.